హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. ఇప్పుడే వేడివేడిగా సరిపోతే శనివారం తెలుగులో చూసి రావడం జరిగింది. అన్ని పాయింటర్స్ రాసుకొచ్చాను, సో లెట్స్ డిస్కస్. ముందుగా ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వ్యూవర్స్లో చాలామంది అలా సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఇలా అయితే కష్టం. మరి కొంచెం 700 ఆర్డర్లో ఉన్నాం, మీరు సబ్స్క్రైబ్ చేస్తే 1000 వరకు వెళ్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టాప్ లైన్ చెప్తాను ఈ మూవీ గురించి. ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ కమర్షియల్ ఎంటర్టైనర్, సో మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అవుతాయని వెళ్ళొచ్చు. గ్రేట్ యాక్టింగ్, గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఎవ్రీబడి, గుడ్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. సో అండ్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఏ లిటిల్ మోడరేట్. మరీ అంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కూడా వెళ్ళక్కర్లేదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ డోంట్ కీప్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో, అండ్ యూ విల్ హ్యావ్ ఫన్. సో ప్లాట్ సమ్మరీలోకి వెళ్దాం ఇప్పుడు. This is generally good versus bad routine commercial entertainer, but the difference or the uniqueness comes in screenplay and how the story was written in those lines only. Already chaala interviews lo SJ Surya garu chepparu edo Saturday bhasha ani. Basically hero ki kopam vachina Monday to Sunday to Friday emi cheyadu, but Saturday vaallu round chesi mari ground chesi gurtu pettukoni mari elli plan chesukoni kodta untadu. అతను ఎందుకు అలా చేస్తున్నాడు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, విచ్ ఈస్ గుడ్. మదర్ సెంటిమెంట్ ట్రాక్ ఉంటుంది, అది బాగుంది. దాన్ని స్టోరీలో ఇంటిగ్రేట్ చేసిన వెర్షన్ బాగుంటుంది. అలాగే హీరోకి విలన్కి కాన్ఫ్రంటేషన్ పాయింట్ రావడానికి రీజన్ సోకుల్పాలెం బ్యాక్ స్టోరీ, దానికి హీరోకి ఎలా కనెక్ట్ అవుతాడు, హీరోయిన్ ఎలా కనెక్ట్ అవుతాడు, హీరోకి హీరోయిన్కి ఉన్న రిలేషన్, అండ్ ఎవ్రీథింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అన్నీ మీకు తెలుసు. ఇవేమీ ర్యాండ్ కొత్తగా వచ్చే కాదు, బట్ స్టోరీలో ప్రజెంట్ చేసిన తీరు కొంచెం బాగుంటుంది. అండ్ యాక్టింగ్ యాజ్ యూజువల్ అందరూ బాగానే చేశారు. నాని గారికి ఇదేమి అంత కొత్తగా ట్రై చేయాల్సిన రోల్ ఏమీ కాదు, ఇట్స్ ఎ లిటిల్ ఎక్స్టెన్షన్ టు వాట్ హీ డిడ్ ఇన్ దసరా ఓన్లీ, బట్ హీ డిడ్ వెల్. ఎస్జె సూర్య గారు ఆల్సో డిడ్ టెరిఫిక్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే, నాకు నేను జస్ట్ నిన్నే మానాడు సినిమా చూశాను అనమాట. అక్కడ ఆయన పోలీసే, ఇక్కడ ఆయన పోలీసే, సో ఆ వాయిస్ మాడ్యులేషన్ కూడా కొంచెం సేమ్ ఉంటుంది. అందుకని నాకు కొంచెం ఇది కొంచెం అంత యూనిక్గా అనిపించలేదు కానీ, బట్ హీ డిడ్ వెరీ వెల్. ప్రియాంక గారు అండ్ మురళీ శర్మ గారు అండ్ రెస్ట్ ఆఫ్ ది అదర్ క్యాస్ట్, సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోల్స్ వరకు వాళ్ళు బాగా చేశారు. స్టాండౌట్ పర్ఫార్మెన్సెస్ ఏం లేదు, బికాజ్ దిస్ ఈజ్ ఎ కమర్షియల్ మూవీ. సో ప్రైమ్ ఆఫ్ ఏసీ ఇది హీరో వర్సెస్ విలన్ మూవీ, సో అక్కడ వరకు ఇట్స్ గుడ్. మ్యూజిక్ స్పెషల్గా చెప్పాలి, మ్యూజిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాంగ్స్ రెండు ఉన్నాయి, అవి స్టోరీతో పాటు వచ్చి వెళ్తాయి. అవి కాదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అంటే ఆ పంప్ అండ్ ఆ బేస్ ఇస్తుంది మీకు. కాకపోతే ఇట్స్ వాచ్ ఇట్ ఇన్ గుడ్ థియేటర్, బికాజ్ నేను చూసిన థియేటర్లో అంత సౌండ్ అంత నీట్గా లేదు, సో ఐ ఫెల్ట్ ఎ లిటిల్ ఆఫ్, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, కామెడీని సీమ్లెస్గా ఇంటిగ్రేట్ చేశారు రైటింగ్లోనే. అవి ఒక క్యారెక్టర్స్ యొక్క వాళ్ళ పర్సనాలిటీస్ మీద కామెడీ జనరేట్ అవుతుంది, సో సెపరేట్ ట్రాక్ అంటూ కాదు. బికాజ్ ఆఫ్ దట్ యూ కెన్ రిలేటెడ్ టు ఇట్ ఎ లిటిల్ బిట్ మోర్, అండ్ ఎంటైర్ థియేటర్ కలిసి అవుతారు, సో దట్ ఈస్ ఆల్సో గుడ్. సో ఇప్పుడు డీటెయిల్ అనాలిసిస్లో వెళ్దాం. సో దిస్ సెక్షన్ విల్ కంటైన్ స్పాయిలర్స్, సో మీరు మూవీ చూడకపోయింటే కనుక ప్లీజ్ డూ వాచ్ అండ్ కమ్ బ్యాక్ హియర్. చాలామంది చెప్తున్న ప్రాబ్లం విత్ దిస్ మూవీ ఏంటంటే, 3 అవర్స్ రన్ టైమ్ ఉంది, కొంచెం స్లో నరేషన్ ఉంది, సెకండ్ హాఫ్ పర్టికులర్లీ ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్ పోలిస్తే. సో అదంతా ట్రిమ్ చేయొచ్చు, ఇంకా కట్ షార్ట్ చేయొచ్చు, వెరీ క్విక్ ఎడిట్ చేయొచ్చు అని. నేను ఫ్రాంక్లీ మూవీ చూస్తున్నప్పుడు నేను అంత ఫీల్ అవ్వలేదు, నాకు కొంచెం ఆర్గానిక్గానే అనిపించింది. మూవీ చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మేబీ కొన్ని కొన్ని పోర్షన్స్ కొంచెం షార్ట్ అండ్ చేస్తున్నా పర్లేదేమో అనిపించింది. అండ్ ఐ సా రివ్యూస్, బార్బెల్ పిచ్ మీటింగ్ రివ్యూ చూడటం జరిగింది, దాంట్లో బార్బెల్ రివ్యూస్ సేమ్ ది సేమ్ థింగ్. కానీ గల్లాటా ప్లస్లో ఆర్వీఎస్ రివ్యూ ఒకసారి చూస్తే కనుక, సో వాట్ ఆర్వీఎస్ సెడ్ నాకు ఎందుకు అది కరెక్ట్ అనిపించింది. సో బేసికలీ కొన్ని కొన్ని ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ ఘోష్ గారితో ఒక స్టోరీ ఉంటుంది, సో దేర్ ఇస్ ఆల్రెడీ ఎస్జి సూర్య గారు ఒక విలన్ ఉన్నారు, ఆయనతో పాటు మురళీ శర్మ గారు కూడా ఒక కీ విలన్, సో వీళ్ళిద్దరూ కాక మళ్ళీ అజయ్ ఘోష్ గారితో ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అది ఒక పాయింట్ తర్వాత ఇంకా ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద స్టోరీ అట్ ఆల్. సెకండ్ హాఫ్లో పర్టికులర్లీ ఈ సీన్ పబ్ ఫైట్ ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ ఎ ఎక్స్ట్రాడినరీ వెల్ కొరియోగ్రాఫ్ సీన్. ఆ సీక్వెన్స్ అంతా కూడా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్. అక్కడ వరకు ఆయన క్యారెక్టర్ రిలవెంట్, దాని తర్వాత అంత రిలవెన్స్ ఉండదు దానికి. సో ఇప్పుడు అలాంటి కూడా అది ఉండటం ఎందుకు, అది ఒకటి.
సిమిలర్లీ అజయ్ ఘోష్ గారు ఇదే స్టోరీలో హీరో ఎవరైతే మీరు ట్రైలర్లో కూడా చూస్తుంటారు, వీడు నా వాడు ఇది నా సమస్య అని చెప్పి ఒక చిన్న బాబుతో చెప్తాడు. సో ఆ చిన్న బాబుకు ఒక ట్రైట్ ఉంటుంది, ఏంటంటే వాడు వాచెస్ ఎక్కడ టైం కనపడినా అనేది 10 మినిట్స్ ముందు పెడుతూ ఉంటాడు. మళ్ళీ దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో ఇలాగ ఇంత ఇంత డీటెయిలింగ్ అవసరమా క్రిమ్ చేయొచ్చు కదా మీకు అనిపించవచ్చు, బట్ ప్రతిదీ ఒక పజిల్ లాగా. సో ప్రతిదానికి ఒకటి ఇంటర్ రిలేషన్ ఉంది. సినిమా చూస్తున్నప్పుడు మీరు అంత నోటీస్ చేయరు, అండ్ అట్ ది సేమ్ టైం మీకు అంత బోర్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఇవి ఆల్రెడీ వర్క్ అవుతున్నాయి, ఒకదాని ఒకటి ఫిట్ అవుతున్నాయని మీకు అనిపిస్తుంది కాబట్టి. అండ్ నాకు ఇప్పుడు నౌ ఐ ఫీల్ దాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అజయ్ ఘోష్ గారి ట్రాక్ లేకపోతే కనుక ఆ టైంలో, ఇప్పుడు ఆ పబ్ ఫైట్కి ముందు వాళ్ళు యాక్చువల్గా టెంపుల్ అటాక్ చేయాలి, బట్ అది ఈవినింగ్ పబ్కి షిఫ్ట్ అవుతాయి. దట్ ఈస్ బికాస్ టెంపుల్ అటాక్ చేయాలన్న టైంకి హీరో వాళ్ళ ఫాదర్ సాయి కుమార్ గారు మళ్ళీ ఆయనకి మొత్తం మంది అవ్వడం వల్ల హీరో పడుకుపోతాడు. సో దట్ ఈస్ వే అక్కడ ఫైట్ అవ్వదు, ఆ ఫైట్ మళ్ళీ ఈవినింగ్కి షిఫ్ట్ అవుతుంది. సో హీరో ఈవినింగ్ ఆ ఫైట్కి వెళ్ళాలి అంటే అతను లెగటానికి ఏదో ఒక రీజన్ కావాలి, అండ్ అజయ్ ఘోష్ గారు ఎట్లా లేకపోతే అతను లెగడు, అదర్వైజ్ హీరో నాన్న ఎందుకు లేపుతాడు. అండ్ హీరో లెగాలి అన్నా కూడా అక్కడ మళ్ళీ ఎమోషన్ పడాలంటే అక్కడ హీరోయిన్ సారీ హీరో వాళ్ళ అక్క ఎవరైతే ప్రెగ్నెంట్ అని అప్పటికప్పుడు ఆ టైంకి రివీల్ అయ్యి అక్కడికి రావటం వల్ల స్టేక్స్ ఇంక్రీజ్ అవుతాయి. దెన్ యూ కెన్ ఫీల్ ది కనెక్ట్ హీరో అప్పటికప్పుడు హీరో ఆ ఫైట్కి జస్టిఫికేషన్ వస్తుంది. సో ఇలా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి పబ్కి వెళ్ళిన తర్వాత సూర్యని కొడదాం అనుకుంటాడు, బట్ టైం చూసి మళ్ళీ బ్యాక్ వెళ్తాడు. మళ్ళీ తర్వాత ఆ కుర్రాన్ని చూసి ఒక 10 మినిట్స్ ఇంకా బఫర్ టైం అని చెప్పి మళ్ళీ వచ్చి కొడతాడు. ఇలా 10 మినిట్స్ వచ్చి కొట్టి మళ్ళీ కొడదామని వెళ్ళి ఆపి మళ్ళీ కొట్టడం వల్ల ఎస్జే సూర్య గారు ఎప్పుడైతే ఎందుకు ఇలా అవుతుంది ఎవడు వీడు అని ఆలోచిస్తున్నారో ఆ టైంకి ఈ పాయింట్ పట్టుకుని ఇంకో 2-3 థింగ్స్ని ఆయన రిలేట్ చేసుకుని విచ్ ఆర్ అగైన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఎందుకు ఈ సీన్స్ అనుకోవచ్చు, అక్కడ మళ్ళీ కనెక్షన్ ఉంటుంది. సో అలా ఒకదానికొకటి, ఈవెన్ దో ఇట్ లుక్స్ వెరీ స్మాల్ అండ్ మైన్యూట్, దానికి పే ఆఫ్ ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు కొన్ని కొన్ని పీసెస్ తీసేయచ్చు, స్టిల్ నెరేటివ్ ఫ్లో ఉంటుంది, బట్ ఆ సీమ్లెస్నెస్ అనేది ఉంటుందా, ఇవి ఉండటం వల్ల అది బాగుందేమో అని నా ఫీలింగ్ అనమాట. ఇలాగే ఇంకొక ట్రాక్ కూడా ఉంది. సో ఫస్ట్ హాఫ్లో హీరో ఇంట్రొడక్షన్ ఇన్ ఎ సెన్స్ సాయి కుమార్ గారు వెళ్ళి ఝాన్సీ గారితో మాట్లాడతారు, మా వాడు ఇలాగ మా వాడు ఇలాగ అది ఇది అని చెప్పి అని అందుకే అని చెప్పి మళ్ళీ అక్కడ ఒక చిన్న పార్ట్ అని చెప్పి ఝాన్సీ వాళ్ళ హస్బెండ్ని కొట్టడానికి వెళ్తాడు. సో దానికి చేసి మళ్ళీ క్లైమాక్స్లో పే ఆఫ్, ఎప్పుడైతే క్లైమాక్స్ ఫైట్ ఇనిషియేట్ అయ్యింది బట్ సడన్లీ హీరో వాళ్ళ ఫాదర్ వస్తారు, వచ్చి ఆటో ఆపి అక్కడ వచ్చిన జోక్ అయిన తర్వాత మళ్ళీ వాడికి కూర్చోబెట్టి చెప్తారు ఇది నేను ఇలా చేస్తానని చెప్పి. సో దానికి దీనికి మళ్ళీ పే ఆఫ్ అనమాట. సో దేర్ ఆర్ లైక్ ఐ మీన్ సెటప్ అండ్ పే ఆఫ్స్ ఉన్నాయి కాబట్టే మీకు ఆ లెంగ్త్ వచ్చింది. మీరు ఆ సెటప్ అండ్ పే ఆఫ్ తీసేస్తే ఇంక ఇట్స్ అ ప్లెయిన్ బోర్న్ స్కెల్టన్ మూవీ కదా. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్టిఫైబుల్ ఫర్ దట్ రన్ టైమ్. మీరు అంత థాట్ త్రూ చేయక్కర్లేదు, అస్ ఎ నార్మల్ మూవీ చూసినా కూడా మీకు బాగా అనిపిస్తుంది. ఇంకా దేర్ ఆర్ అదర్ సీన్స్ ఆల్సో, హీరోయిన్కి హీరోకి చిన్నప్పటి నుంచే ఎలా ఉంటాం, మళ్ళీ అది క్లైమాక్స్ వరకు రివీల్ క్లైమాక్స్లో రావటం, హీరో నాక ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ ఇంక్రీజ్ ద గ్రావిటీ అండ్ విలన్ ఎప్పుడు నేను రాంగ్ జడ్జ్మెంట్ చేసుకుంటాను అంటూ ఉంటాడు. అండ్ వెన్ అది కూడా పే ఆఫ్ ఏంటంటే ఎప్పుడైతే ఎస్జే సూర్యకి అండ్ మురళీ శర్మ గారికి అవుతుందో నేను రాంగ్ జడ్జ్మెంట్ చేస్తాను కాబట్టి అని చెప్పి ఇప్పుడు ఈసారి నమ్ముతాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడు. సో ఇవన్నీ ఉండటం వల్ల నరేషన్ లెంగ్త్ పెరిగినా ఐ థింక్ దట్ ఈస్ స్టిల్ జస్టిఫైబుల్ అన్న ఫీలింగ్. కొన్ని లాజికల్ ఫ్లాస్ ఉన్నాయి, అంటే మురళీ శర్మ గారి అటాక్ మరి సీసీటీవీ ఫుటేజ్ క్లైమాక్స్ వరకు చూడకుండా ఎందుకున్నారు అన్నది, అండ్ హీరోయిన్కి ఇంటర్వెల్ టైంలోనే హీరో చెప్తాడు అమ్మ చనిపోవటం వల్ల నేను ఓన్లీ సాటర్డే కొడుతున్నాను లేకపోతే రోజు ఐ మీన్ కోపం ఎక్కువ నాకు అని, అప్పుడు తను ఎందుకు రిలేట్ అవ్వలేకపోయింది సూర్యతో అన్నది. దోస్ ఆర్ ఆల్ ఐ థింక్ మైనర్ మిస్టేక్స్ దట్ యు కెన్ గివ్ ఆఫ్, అంత ప్రాబ్లం ఏం కాదు. సో ఆల్ ఇన్ ఆల్ బాటమ్ లైన్ ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ వెల్ మేడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. అంటే ఈ మధ్యన చాలా మాస్ మూవీస్ వస్తున్నాయి, బట్ ఇట్ దోస్ ఆర్ మోస్ట్లీ బేస్డ్ అరౌండ్ వన్ ప్రిన్సిపల్ క్యారెక్టర్, హీరో ఎలివేషన్ ఇవ్వటం. సో దాన్ని టెంప్లేట్లు నడుస్తున్నాయి కొంచెం, విచ్ ఆర్ స్టిల్ ఫైన్, బట్ కోర్ మసాలా మూవీ విచ్ ఈస్ ఆర్ ఇండియన్ జాన్రా ఇన్ ఎ సెన్స్ అది ఈ మధ్యన కొంచెం మిస్ అవుతుంది, విచ్ యూ కెన్ ఫైండ్ ఇట్. దర్ ఇస్ ఎ గుడ్ స్టోరీ, చిన్న కామెడీ ట్రాక్ ఉంటుంది, కామెడీ జనరేట్ అవుతుంది, దెర్ ఇస్ క్లెవర్ స్క్రీన్ ప్లే ఇన్ రివీలింగ్ ఫ్యూ ప్లాట్ పాయింట్స్, హైస్ ఉన్నాయి, ఎమోషనల్ కనెక్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ దేర్, విజయ్ గారు చాలా బాగా చేశారు. సో ఐ థింక్ హీ షుడ్ బి ద నెక్స్ట్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంకే ఫ్లో కనుక ఆయన మెయింటైన్ చేస్తే కనుక, అండ్ కొన్ని పెద్ద హీరో సినిమాస్ పెడతాయి ఆబ్వియస్లీ.
సో దట్స్ ఇట్ ఇట్స్ ఆల్ ఫర్ సరిపోదా సినిమా డెఫినెట్లీ సరిపోతుంది ప్లీజ్ డూ టేక్అవుట్ సమ్ టైమ్ అండ్ గో వాచ్ ఇన్ ద థియేటర్స్ లెట్స్ మీట్ ఇన్ సమ్ అదర్ నెక్స్ట్ టైం